So hi friends, welcome to another video. This video lo manam Binance or Binance account ela create cheskovali anedi explain chestanu. Indulo kuda manam KYC complete cheyalandi. Endukante manam cryptocurrency lo invest cheyadaniki chaala apps ante maximum apps antlo KYC aithe complete cheyali. KYC ela complete cheyalanu kuda ee video lo cheptanu. Alage mana Telegram group lo join avandi, appudukappudu updates alage kotha earning airdrops anni post chestu untanu. Meer free ga airdrop lo participate ayi kuda earn cheskochu. So man previous videos kuda okasari check cheyandi. చాలా మంది వీడియోని లైక్ చేయట్లేదు, లైక్ చేయండి, నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా సరే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇంక నేను బైనాన్స్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, అక్కడ నుంచి మీరు వెబ్సైట్లో అయితే ఓపెన్ చేసుకుని రిజిస్టర్ అవ్వచ్చు, లేదా డైరెక్ట్గా యాప్ ఓపెన్ చేసి అంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు రిజిస్టర్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ నేను కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే తీసాను, ఇక్కడ చూడొచ్చు. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ విత్ జీమెయిల్ అని చెప్పి కనిపిస్తుంది, లేదా రిజిస్టర్ విత్ మొబైల్ అని చెప్పి కనిపిస్తుంది. మీరు మొబైల్ నెంబర్తో సైన్ అప్ అవ్వచ్చు, లేదా జీమెయిల్తో కూడా సైన్ అప్ అవ్వచ్చు అనమాట. సింపుల్గా నేనైతే మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను, అలాగే ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకుంటున్నాను. అలాగే రిఫరల్ ఐడి అడుగుతుంది, రిఫరల్ ఐడి నాకు ఆటోమేటిక్గా అప్లై అవుతుంది మీరు రిఫరల్ లింక్ ద్వారా వెళ్తే. ఒకవేళ అప్లై అవ్వకపోతే డిస్క్రిప్షన్లో రిఫరల్ ఐడి ఇచ్చి ఉంటాను, అక్కడ నుంచి మీరు రిఫరల్ కోడ్ అయితే అప్లై చేయొచ్చు. తర్వాత మీకు సెక్యూరిటీ వెరిఫికేషన్ కోసం క్యాప్చర్ లాంటిది అనమాట. ఇక్కడ మిస్సింగ్ పీస్ ఉంది కదండి, జస్ట్ దీన్ని ఇలా స్లైడ్ చేసి ఇక్కడ కరెక్ట్ పొజిషన్లో పెడితే సరిపోతుంది, వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి జీమెయిల్ లేదా మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటే మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది అనమాట. సిమిలర్గా మీరు ఆ సెండ్ కోడ్ మీద క్లిక్ చేసి ఓటీపీ అయితే వెరిఫై చేసేయండి, అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. తర్వాత మనకి యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి లైటర్ వర్షన్ అయితే ఉంటుంది అనమాట, దీన్ని మనం ముందుగా స్విచ్ చేసుకోవాలన్నమాట. సో స్విచ్ చేసుకోవడానికి ఇక్కడ ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ బైనాన్స్ లైట్ అని ఉంటుంది, దీన్ని ఆఫ్ చేసేస్తే సరిపోతుంది, మీరు మెయిన్ వర్షన్కి అయితే స్విచ్ అయిపోతారనమాట. ఓకే, స్విచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనం రిఫరల్ అంటే మన అకౌంట్ని అయితే యాక్టివేట్ చేసుకోవడానికి కేవైసీ అయితే కంప్లీట్ చేయాలన్నమాట. సో మీకు ఇక్కడ వెరిఫైడ్ అని రాదు, కేవైసీ అని కంప్లీట్ చేస్తేనే వెరిఫైడ్ అని వస్తుంది. కేవైసీ కంప్లీట్ చేయడానికి మనకు ఆధార్ పాన్ కార్డ్ ఏదైతే ఉంటే సరిపోతుంది అనమాట. సింపుల్గా నేను ఇప్పుడు కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ వెరిఫై అకౌంట్ అని చెప్పి కనిపిస్తుంది. సో వెరిఫై అకౌంట్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతారో అవి ఏంటో చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మనకి త్రీ స్టెప్స్ అయితే ఇచ్చారనమాట వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవడానికి, ఇక్కడ రిజిస్టర్ అకౌంట్, అథెంటికేషన్, అలాగే బై కాయిన్స్ క్విక్లీ అని చెప్పేసి. సో మనం ఇక్కడ సెకండ్ స్టెప్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది, కంప్లీట్ అథెంటికేషన్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఫస్ట్ ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్లో పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. సింపుల్గా ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ ఉంటుంది కదండి, దీని మీద క్లిక్ చేసి మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే మన అడ్రస్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో లైక్ మన ఏరియా, అలాగే పిన్ కోడ్, ఇలాంటి కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారో అవి కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి నేషనాలిటీ ఇండియా సెలెక్ట్ చేసుకోండి, అలాగే బేసిక్ వెరిఫికేషన్లో మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే రెసిడెన్షియల్ అడ్రస్ చెప్పాను కదా, సో అదైతే ఇవ్వాలన్నమాట. తర్వాత ఐడెంటిటీ అండ్ ఫేషియల్ వెరిఫికేషన్ అని అడుగుతుంది, సింపుల్గా అప్లోడ్ ఏ ఫోటో ఆఫ్ యువర్ ఐడి అంటుంది, మీరు పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ ఫోటో అయితే ఇక్కడ ఇవ్వచ్చు అనమాట ఐడి కింద. నేనైతే పాన్ కార్డ్ అయితే సపోర్ట్ చేశాను అంటే అప్లోడ్ చేశాను అనమాట. తర్వాత మీరు ఇక్కడ మీ సెల్ఫీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, టేక్ ఏ పిక్చర్ ఆఫ్ యువర్ సెల్ఫీ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ అని ఉంది కదా, సో అంటే మన సెల్ఫీ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి, ఇక్కడ నా పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను, తర్వాత ఫుల్ నేమ్ ఇస్తున్నాను, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే అడ్రస్, పిన్ కోడ్ ఇచ్చేసి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చేసి కంటిన్యూ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ చూడొచ్చు బేసిక్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టు వచ్చింది, తర్వాత అడ్వాన్స్ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. కోటు అడ్వాన్స్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ ఐడి కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మనం పాన్ కార్డ్ ఇచ్చాను కాబట్టి. సో మీకు కావాలంటే పాస్పోర్ట్ ఇవ్వచ్చు, లేదా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇచ్చవచ్చు. నేనైతే ఐడి కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోటోలు అయితే అప్లోడ్ చేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసేసాను. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఒక సెల్ఫీ అయితే అప్లోడ్ చేయమంటుంది. సో ఇక్కడ మీ ఫేస్ క్లియర్గా ఉండేలాగా, ఎటువంటి బ్లర్ లేకుండా, అలాగే చీకట్లో కాకుండా క్లియర్గా ఒక లైట్ ఉన్న ఏరియాలో మీరు ఒక సెల్ఫీ దిగి ఎక్కడైతే అప్లోడ్ చేయండి, అప్లోడ్ చేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ చూడొచ్చు బేసిక్ వెరిఫికేషన్ అండ్ ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఐడి అండ్ ఫేస్ వెరిఫికేషన్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట మనం ఇవి డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేస్తే. సో వన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ కోసం కాస్త టైం అయితే పడుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన వెంటనే మనకి వెరిఫైడ్ అని చెప్పి వస్తుంది అనమాట. సో వన్స్ వెరిఫైడ్ అయిపోయిన తర్వాత మనం ఇందులో ప్రతి ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, మనకు వచ్చిన కాయిన్స్ని ట్రేడ్ చేసుకోవచ్చు, డిపాజిట్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఏవైనా చేయొచ్చు ఈ యాప్లో ఉన్న ఫీచర్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఈ యాప్ని అయితే యూజ్ చేయొచ్చు.
ఒకవేళ మీరు ఇందులో డిపాజిట్ చేయాలి అనుకోండి, సో సింపుల్గా ఇక్కడ వాలెట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో వాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి డిపాజిట్ అని చెప్పి కనిపిస్తుంది అనమాట. దీని మీద క్లిక్ చేసి మీరు ఏవైతే క్రిప్టో కరెన్సీని డిపాజిట్ చేయాలనుకుంటున్నారో, సో ఆ క్రిప్టో కరెన్సీని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని డిపాజిట్ అయితే అడ్రస్ అయితే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టీఆర్ఎక్స్ని డిపాజిట్ చేయాలనుకుంటున్నాను, సో టీఆర్ఎక్స్ అనే అడ్రస్ అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడ వాలెట్ అడ్రస్ ఇస్తారు, సో వేరే ఎక్స్చేంజ్ నుంచి మన ఈ బైనాన్స్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. లేదు నేను మామూలు యూఎస్డిటీ అలాంటివి అయినా డిపాజిట్ చేయాలి అనుకుంటే మన యూఎస్డిటీ అని చెప్పి సెలెక్ట్ చేసుకుని మన యూఎస్డిటీని అయితే డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనకి డైరెక్ట్ ఐఎన్ఆర్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు మనం డిపాజిట్ చేసుకుంటాకి. సో ఇక్కడ చూద్దాం నేను ఐఎన్ఆర్ ఇచ్చారో లేదో ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు మనం డైరెక్ట్గా ఐఎన్ఆర్ రూపీస్ని అయితే డిపాజిట్ చేయలేం, కానీ యూఎస్డిటీ లేదా క్రిప్టో కరెన్సీని అయితే డిపాజిట్ చేసుకుని మనం ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీ దగ్గర ఏదైనా కాయిన్ ఉన్నట్లయితే ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీ దగ్గర ఏవైతే కాయిన్ ఉందో ఆ కాయిన్ అయితే సెలెక్ట్ చేసుకొని మీరు ఏ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో దాని అడ్రస్ అలాగే దాని నెట్వర్క్ టైప్ ఎంత ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఈ ఫీజు అంతా చెక్ చేసుకుని విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు విత్డ్రా అయిపోతుంది అనమాట. ఒక మంచి ఆప్షన్ ఏంటంటే బైనాన్స్ని డైరెక్ట్గా బ్యాజిరెక్స్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఎటువంటి ఛార్జెస్ లేకుండా మనం బైనాన్స్ టు వ్యాజిరెక్స్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అలాగే వ్యాజిరెక్స్ టు బైనాన్స్ అయితే ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేకుండా అంటే ఫీజు లేకుండా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీనికోసం జస్ట్ మన అకౌంట్ని అలాగే వాలెట్ని లింక్ చేసుకోవాలి, అంటే బైనాన్స్ అకౌంట్ని అలాగే వ్యాజిరెక్స్ అకౌంట్ని మనం లింక్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఎలా లింక్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలా లింక్ చేయడానికి మనకి బైనాన్స్ ఏదైతే జీమెయిల్ యూజ్ చేశారో అదే జీమెయిల్ వ్యాజిరెక్స్ కూడా యూజ్ చేసి ఉండాలన్నమాట. సో అప్పుడే మనకి ఈ రెండు అకౌంట్లు కనెక్ట్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ బైనాన్స్ వేరే జీమెయిల్తో వ్యాజిరెక్స్ వేరే జీమెయిల్తో ఉంటే మనకు కనెక్ట్ కావు, రెండు ఒకే జీమెయిల్తో లింక్ అయ్యి ఉండాలన్నమాట, అప్పుడే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా కనెక్ట్ చేయాలి, ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి వితౌట్ ఛార్జెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ థర్డ్ పార్టీ అకౌంట్ అని చెప్పి మనకు వాలెట్ ఆప్షన్లో కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మనకి వ్యాజిరెక్స్ అని చెప్పి ఒకటి కనిపిస్తుంది అనమాట. సింపుల్గా యాక్టివేట్ మీద క్లిక్ చేసి కనెక్ట్ వ్యాజిరెక్స్ మీద క్లిక్ చేశారనుకోండి, మనం వ్యాజిరెక్స్లో ఏదైతే జీమెయిల్ ఇచ్చామో సో ఆ జీమెయిల్ అలాగే పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో సింపుల్గా మనం దాంతో అయితే లాగిన్ అవ్వాలన్నమాట. సో బైనాన్స్లో ఇచ్చిన జీమెయిల్ అలాగే మొబైల్ నెంబర్, లేదా మొబైల్ నెంబర్ అయితే మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కనెక్ట్ అయితే అయిపోతుంది అనమాట. వన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీ దగ్గర ఏవైతే కాయిన్స్ ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పీటుపీ వాలెట్ దగ్గర వ్యాజిరెక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వ్యాజిరెక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే కాయిన్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ కాయిన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బీటీసీ ఉందనుకోండి, బీటీసీ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మన దగ్గర ఎంత అమౌంట్ ఉందో అది మాక్సిమం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెండ్ టు వ్యాజిరెక్స్ అని చెప్పి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మన వ్యాజిరెక్స్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఆ తర్వాత మన ఐఎన్ఆర్ రూపీలోకి అయితే కన్వర్ట్ చేసుకుని విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మార్కెట్ అనే ఆప్షన్లో మనం ఏదైతే కాయిన్ బై ఆర్ సెల్ చేయాలనుకుంటున్నారో అవన్నీ ఇక్కడ నుంచే చేయొచ్చు. బై మీద క్లిక్ చేసి ఎంత అమౌంట్ బై చేయాలనుకుంటున్నారు లేదా ఎంత అమౌంట్ సెల్ చేయాలనుకుంటున్నారో ఇవన్నీ మనం ఇక్కడ నుంచే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వ్యాజిరెక్స్ అకౌంట్లో మనం కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలి, అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ వచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా తెలియకపోతే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి నన్ను అడగచ్చు. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.